ఇస్తాను. రొటీన్ స్టోరీ లాగా ఉందా? చాలా రొటీన్ ఉంది, ఎప్పుడు చూసినా అదే స్టోరీ, మళ్ళా సేమ్. మ్యూజిక్ పరంగా ఎలా ఉంది? మ్యూజిక్ పరంగా, మ్యూజిక్ పరంగా మ్యూజిక్ ఒక సాంగ్ నచ్చింది భయ్య నాకు. టైటిల్ సాంగ్ గారి క్యారెక్టర్ కానీ జగపతి, ఉపేంద్ర అది బాగుంది. జగపతి బాబు ఇక మనం మాక్సిమం విలన్ లాగానే చూసుకోవచ్చు. చాలా ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకి న్యాయం చేశారా? వాళ్ళైతే ఉండేది, కానీ స్టోరీ లాగైంది భయ్య. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారు ఈ మూవీలో కొత్తగా. అది వరుణ్ తేజ్ అయితే బాగున్నాడు భయ్య, సెట్ అయ్యండు బాగా. వరుణ్ తేజ్ యాక్టింగ్ ఎలా ఉంది? వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా బాగుంది. అంటే వరుణ్ తేజ్ అయితే తన పర్ఫార్మెన్స్ తను ఇచ్చిండు, కాకపోతే ఏంటంటే కొంచెం స్టోరీ లాగ్ అయింది భయ్య. సో ఓన్లీ స్పోర్ట్స్ లవ్ స్టోరీ మేము ఎక్స్పెక్ట్ చేయాలి. స్లో ఉంది లవ్ స్టోరీ, కానీ ఏదో హోప్ ఉండింది, ఎందుకంటే ఆ ట్రైలర్ కానీ అవన్నీ చూసి సినిమా మరీ అంత దారుణంగా ఉండదు అనుకున్నాను. జస్టిఫికేషన్ అంతా కూడా సెకండ్ హాఫ్లో కానీ, అసలు సినిమా ఎలివేట్ అయింది సెకండ్ హాఫ్లో. సినిమా సూపర్ ఉంది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అసలు బాగాలేదు. సెకండ్ హాఫ్ లాగా మొత్తం సినిమా తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. జగద్బాబు ఎప్పుడైతే సినిమాలు ఎంటర్ అయ్యారో అక్కడి నుంచే సినిమా యాక్చువల్ సినిమా అక్కడ స్టార్ట్ అయింది. అంటే ఒక స్టైలిష్ విలనిజం అనేది ఆఫ్టర్ నాన్నకు ప్రేమతో ఈ సినిమాలో కనిపించింది జగద్బాబులో. అండ్ తన షేడ్స్ అనేది ఎట్లాంటి ఎలిమెంట్స్ యాడ్ చేశారంటే, ఎప్పుడు కూడా మనం స్పోర్ట్స్ సినిమాలో చూడని కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశారు. డోపింగ్ కానీ, ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్ కానీ, బెట్టింగ్స్ కానీ ఎలా ఉంటాయి అంటే, ఈ ఎవరైతే స్పాన్సర్స్ సపోర్ట్ చేస్తారో ఒక స్పోర్ట్స్ స్టార్కి, వాళ్ళని గెలిపించడానికి ఆపోనెంట్ మీద ఎలాంటి ప్రెషర్ వేస్తారు, ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా కొత్తగా అనిపించింది ఒక స్పోర్ట్. తమన్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది. అదర్వైజ్ అంటే మూవీని డిస్టర్బ్ చేయకుండా ఉంది, కానీ తమన్నా సాంగ్ ఒకటి మాత్రం నాన్ సింగ్ అనిపించింది. మా సాంగ్ అవసరం లేకుండా అక్కడ ఒక స్పోర్ట్స్ సంబంధించిన సెమీఫైనల్స్ నడుస్తున్నప్పుడు అక్కడ ప్యారల్గా ఈ సాంగ్ చూపించడం. తమ్ముడు సినిమాలో బాగుంది, తమ్ముడు సినిమా టచ్ చేయలేదు, అండ్ ఈవెన్ రవితేజ సినిమా కూడా ఏం టచ్ చేయలేదు. ఇట్స్ మూవీ ఆన్ ఇట్ సెల్ఫ్. ఉపేంద్ర చాలా చిన్న రోల్, వెరీ నెగ్లిజబుల్. ఈ సినిమాలో యాక్చువల్ హైలైట్ అయింది జగపతి బాబు. హీరో జగపతి బాబు అంటే కూడా నమ్మెంత మంచి పవర్ఫుల్ రోల్ తండ్రి. డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ అసలు బాగాలేదు, సెకండ్ హాఫ్లో చాలా బాగుంది.